हालेलुया 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 प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड ఆ దినము గురించి సాక్ష్యం ఇవ్వాలని ఆశపడుతున్నాను స్వామి. శ్రద్ధగా వింటున్నటువంటి బిడ్డల మీది కూడా మీరు దిగి రావాలి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ లేక బాధపడుతున్న బిడ్డలకు ఈ శాస్త్రం ద్వారా వారి మీదకు మీరు దిగిరండి. ఏకాగ్రత కూడా వారికి దయచేయండి. ఆ వెలుగుతో తిరిగి మరలా నీవు ప్రతి బిడ్డ మీదకి వచ్చి వారిని కలుసుకునమని నా సాక్షిని స్థిరపరచమని నీ కాళ్ళు నీ పాదములు పట్టుకుంటూ డిస్కవరీ ఛానల్ వదిలేసినట్టున్నాను. చేరటానికి వచ్చారా? నువ్వెవరు? ఇక్కడ చేర్పించేవాడివా? అవును. ఎన్ని రోజులు ఉంటారు? పోలీసులు పట్టుకునేంత వరకు. అలాగా? ఏంటి మీరు చెప్పింది? 15 రోజులు. నేను కాదు, మా అల్లుడు. స్తోత్రండి. ఎప్పుడు స్తుతిస్తే మీకే మంచిది. ఇందులో ఎవరు మీ అల్లుడు? నలుగురిలో ఎవరో ఒకరు. అందరూ మనశ్శాంతి కోసమేనా? మంచిది. చెట్టవాళ్ళు, గొంతు కోసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు అందరూ ఇక్కడికే వస్తారు. ఎంత కరెక్ట్ గా చెప్పాడు. ఎలా తెలిసింది? ఇదిగో, ఏ కూలింగ్ గ్లాస్ పెట్టినా నెత్తి మీద రాసే ఉంటది. ఏ విధమో నెత్తి మీద రాశాడు. సారు, మీరు ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకోండి, మేము అలా వెళ్తాం. రా, వస్తాం తాత. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ పిల్ల చావలేదు, అది మీ అదృష్టం. కానీ కేసు స్ట్రాంగ్గా ఉంది. పోలీసు వాళ్ళు హాస్పిటల్లో, కాలేజీలో చాలా మందిని ప్రశ్నించారు. సమ్య వాళ్ళకి మీ మీద డౌట్గా ఉంది, కానీ సాక్ష్యం లేదు కాబట్టి మీ పేరు చెప్పట్లేదు. ఆ ఫస్ట్ ఇయర్ వాడు దొరికాడా? వాడిని వెతకని చోటే లేదు, వెతుకుతూనే ఉన్నారు. ఇదిగో, పోలీసులు పట్టుకుంటే జరిగిందంతా చిలక్కి చెప్పినట్టు మేము చెప్పేస్తాం. తర్వాత మమ్మల్ని ఏమీ అనద్దు. నీ కోపం వస్తే ముక్కు ఎర్రగా. మధ్యాహ్న భోజనానికి కోపం ఇస్తున్నారు, వెళ్ళి తీసుకోండి. ఇక్కడ ఎవరు గుంపులు గుంపులుగా ఉండకూడదు. వెళ్ళండి వెళ్ళండి. అయితే మనం ఎక్కడికి? అదే, కోపం తీసుకున్నాం. అది మాలాంటి ధ్యానం కోసం వచ్చిన వాళ్ళ కోసమే. సరే, తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ఏం ప్రోగ్రామ్? కాదు, ఎన్ని రోజులు మమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నా? తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. సరే, బండిపోని. ఇంకో విషయం, ఆ కుర్రాడు మిమ్మల్ని చూశాడు కాబట్టి వాడేమైనా పోలీసులకు చెప్తే అందరూ లోపల ఉంటారు. తర్వాత నన్ననే లాభం లేదు. వస్తారా? రామ్మా, ఫుడ్ దొరుకుతుందో లేదో. వీడు పనికి మన్నాడు, వీడు బాగుపడ్డాడు.